ఇదంతా చిగుర్ల సమస్యలు అంటే మనం ట్రీట్మెంట్స్ కి చాలా తాత్సారం నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇంకా ఈ కోవిడ్ టైంలో కరోనా ఇన్ఫెక్షన్ అన్న వంకతోటి ఈ సమస్యలకి ట్రీట్మెంట్స్ ని ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నాం. కానీ పార్థ డెంటల్స్ లో అలా భయపడాల్సిన అవసరం లేదని, ట్రీట్మెంట్స్ లో చాలా కేర్ తీసుకుని ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉంచేటట్టు అన్ని రకాల మెజర్మెంట్స్ తీసుకుంటున్నారని, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, డెంటల్ ఎలైనర్స్ ఎప్పుడు పెడుతుంటారు, డెంటల్ ఇంప్లాంట్స్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి చోటు చేసుకున్నాయి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన మంతా ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. కోవిడ్ టైంలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయాలు ఉంటూ ఉంటాయి. అంటే మరీ ముఖ్యంగా నోరు తెరిచి ఉంచాలి, డాక్టర్ కూడా కొంచెం క్లోజ్గా కూర్చొని ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుందా అని అలా భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? నో, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అందుకే చాలా వరకు బయట మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు చూసుకోండి. నోట్లో ఒక పన్ను మీకు జనవరిలో పాడైపోయి ఉంటే, ఈరోజు మీరు నోరు తెరిచి అద్దంలో చూసుకోండి, మీకు ఇంకో నాలుగు పళ్ళు ఇంకో రెండు పళ్ళు యాడ్ అయ్యి ఉంటాయి. ఒక పన్ను లూజ్ అయి ఉంటే ఇప్పుడు చూసుకుంటే దాని పక్క పళ్ళు కూడా మెల్లిగా కదలడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. కానీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని కొంచెం ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. ఎందుకంటే నోట్లో ఉండే అన్ని డిసీజెస్ కూడా సైలెంట్ డిసీజెస్. అక్కడ నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ డిస్ట్రక్షన్ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ డయాబెటీస్, షుగర్ ఎలాగో అలాగా. షుగర్ వస్తుంది, లోపల లోపల పెరిగిపోతూ ఉంటుంది, మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కానీ మనకి ఎక్కడ ఏ సైన్స్ సింప్టమ్స్ కనపడవు, నొప్పి కనిపించదు, ఒక బాధ కనిపించదు, ఒక జ్వరం రావడం అట్లా ఏం కనిపించదు. ఎప్పుడో వెళ్ళి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దెన్ డయాబెటిక్ అని ఐడెంటిఫై అవుతుంది. అందుకని ఇప్పుడు అలానే డయాబెటీస్ని ట్రీట్ చేయించుకోవడం మానేస్తామండి, ఒక సంవత్సరం తర్వాత ట్రీట్మెంట్ చేసుకుందాము, తర్వాత మందులు వేసుకుందామని పోస్ట్ పోన్ చేస్తామా? అలా చేయకూడదు, అది ప్రాణాంతకం. అలాగే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేసినా కూడా మనకి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోవడం, నోట్లో ఉండే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కడుపులోకి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, అలాగే గర్భవతులుగా ఉంటే ప్రీ మెచ్యూర్ డెలివరీస్ అవ్వడానికి, అలాగే జాయింట్స్లో కూడా మీకు ఆర్థరైటిస్ లాగా సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడానికి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే కారణమవుతాయి. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా తీసుకోకూడదు, అటు కాంప్లికేషన్స్ చాలా డేంజరస్, వెంటనే ట్రీట్ చేయించుకోండి. 100% ICMR ప్రోటోకాల్స్ ప్రకారం, WHO ప్రోటోకాల్స్ ప్రకారం కోవిడ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 125 క్లినిక్స్లో కూడా ఎక్కడా స్ప్రెడ్ అయ్యే అవకాశమే లేదు. కంప్లీట్ డాక్టర్స్ అందరూ ఇప్పుడు మేడం అన్నట్టు ముట్టుకుంటే వస్తుంది, దగ్గరగా కూర్చుంటే వస్తుంది, అసలు ముట్టుకోకుండా ఒక బ్యారియరే ఏర్పాటు చేసుకుంటే వచ్చే అవకాశమే లేదు కదా. దాన్నే PPE అంటారు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారు. అది వేసుకుని చేస్తారు, వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు లాక్డౌన్ అయిపోయిన తర్వాత 125 క్లినిక్స్లో కూడా ఎక్కడ కోవిడ్ పాజిటివ్, డాక్టర్స్ పాజిటివ్ అని కానీ పేషెంట్స్ పాజిటివ్ అని హిస్టరీ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో లేదు. సో కాన్ఫిడెంట్గా మీరు రావచ్చు. శ్రీనివాసులు గారు, శ్రీనివాసులు గారు, హలో. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. హలో మేడం, నాకు హెయిర్ ఫాల్ ఉంది మేడం. ఎంత ఏజ్ సార్ మీకు? ఏజ్ వచ్చేసి 45 మేడం. రీసెంట్ గా నేను కోవిడ్ వచ్చింది మేడం. ఓకే, యా, కోవిడ్ వచ్చింది, కోవిడ్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది, బాగున్నాను, హెల్దీగా ఉన్నాను. కాకపోతే ఎప్పుడు లేనిది ఏంటంటే మొత్తం జుట్టు అంతా కొంచెం ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఏమి అర్థం కావట్లేదు మేడం. అర్థం కాకపోవడానికి ఏం లేదు సార్, ఎప్పుడైనా కూడా ఇలా మేజర్ ఫీవర్లు అంటే కోవిడ్ కావచ్చు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్లు వచ్చి తగ్గినప్పుడు బాడీలో మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది సార్, దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాడీలో ఇక్కడ ఏమవుతుంది, సర్క్యులేషన్ తగ్గిపోవడము, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే హెయిర్ బలంగా ఉండడానికి ఉపయోగపడతాయో వాటి మీద ఎఫెక్ట్ పడటము ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలోనే చిగుళ్ళు జబ్బులు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండి బ్లీడింగ్ గమ్స్ లాంటివి అవుతూ ఉంటాయి ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత. సో మీకు కూడా అదే అవుతుంది సార్, మీరు ఒక మల్టీవిటమిన్ సపోర్ట్ తీసుకొని షాంపూని మార్చండి, అలాగే సీరం ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా సపోర్టివ్గా కావాలి అంటే PRP అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేంటంటే మీ బ్లడ్నే తీసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజ్యూస్ చేయడం వల్ల మళ్ళీ రీసర్క్యులేషన్ అనేది, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంజ్యూస్ అయ్యి మళ్ళీ రీగ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది సార్, ఇబ్బంది ఏం లేదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే చాలామంది చెప్తారమ్మా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, షాంపూ ఏదో మార్చారు కానీ మాకు పెద్ద రిజల్ట్ లేదు, లేదా ట్రీట్మెంట్ చేయించుకున్నాం పెద్ద రిజల్ట్ లేదు. ఇక్కడ మీరు బాగా చూడాల్సింది హెయిర్ ట్రీట్మెంట్స్లోని కాంబినేషనల్గా చేయాలి. అంటే ఇంట్లో ప్రోడక్ట్స్ వాడాలి, అంటే మీకు సమస్యకు తగినట్టుగా ఉండే షాంపూ కానీ సీరం కానీ వాడాలి, దానికి అడిషనల్ సపోర్ట్గా
క్లినికల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. ఈ రెండు కాంబినేషన్లో కనుక ఎవరు చేయించుకుంటారో వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ 100% ఆగిపోతుంది, అట్ ద సేమ్ టైం రీగ్రో కూడా అవుతుంది. సరే, ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి శ్రమ అనుకోకుండా మీరు రాగలిగితే రావచ్చు, లేదా మేము ఈ మధ్య డిజిటల్ కన్సల్టేషన్ అంటే ఇప్పుడు నాతో మాట్లాడడం కాకుండా డే అంతా కూడా నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా అదే నెంబర్కి కాల్ చేస్తే నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను. మనం టీమ్ లాగా ఏర్పడి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ నా కోసం మీరు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదు. సో అలా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒకసారి సపోర్టివ్ మటుకు అవసరం సార్, ఎందుకంటే మీకు ఫీవర్స్ వల్ల ఏమవుతుందంటే బాగా న్యూట్రిషనల్ డిప్లీషన్, బ్లడ్ ఎనీమియా లాంటిది, ఐరన్ తగ్గిపోవడం కానీ, బి12 ఏదో ఒక వైటమిన్ డిఫిషియన్సీ అనేది ఏర్పడడం వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది ఉధృతంగా ఉంటుంది. దాన్ని ఏదో ఐడెంటిఫై చేసి మనం రీప్లేస్ చేసామనుకోండి వెంటనే తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, భయపడాల్సింది ఏం లేదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ సబ్జెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. జయశ్రీ గారు కాల్. జయశ్రీ గారు నమస్తే, చెప్పండి. ఏమవుతుందమ్మా? జయశ్రీ గారు క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. హెయిర్ పలచబడిపోతుంది. ఇందాక సార్ చెప్పినట్టే ఇప్పుడు జయశ్రీ గారికి కూడా హెయిర్ పలచగా అయిపోతుంది. హెయిర్ థిన్నింగ్ అంటే హెయిర్ పలచబడిపోవడం, హెయిర్ రాలిపోవడం అనేది ఇవాళ రేపు మేజర్ ఇష్యూస్ గా చూస్తున్నారు. అది ఎందుకు మేజర్ ఇష్యూస్గా కన్వర్ట్ అవుతుంది అనేది ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కేవలం మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకోకపోవడం వల్ల అది మేజర్ ఇష్యూ కింద మారిపోతుంది. చాలా చిన్న సమస్య అండి హెయిర్ ఫాల్ అనేది, అది పెద్ద సమస్యగా చూడొద్దు అసలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న వైటమిన్ లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా బాడీలో జరిగే చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా ఇందాక కాలర్ చెప్పినట్టు ఏదైనా జ్వరాలు పడడం వల్ల కానీ యాక్సిడెంట్స్, మేజర్ హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా పొల్యూషన్లోకి వెళ్ళడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. వీటిలన్నిటికీ కూడా ఆన్సర్ ఉంది. వైటమిన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి తగ్గిపోతుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి ఒక చిన్న ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది, జ్వరాల నుంచి బయటపడిన తర్వాత కొంచెం వైటమిన్ సప్లిమెంట్స్, షాంపూస్ లాంటివి మార్చామనుకోండి తగ్గిపోతుంది, పొల్యూషన్కి వెళ్తే ఒక స్కార్ఫ్ కట్టుకోండి తగ్గిపోతుంది. ఇంత చిన్న చిన్న రెమెడీస్ ఉండగా కేవలం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకే హెయిర్ ఫాల్ని పెద్దగా చూస్తున్నారు. హెయిర్ ఫాల్కి చేసే ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా క్యూట్గా ఉంటాయి, దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరమే లేదు. జయశ్రీ గారు మీకు మేము చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదమ్మా, దానికి ఒక్కసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం, భయపడాల్సింది ఏం లేదు. ట్రీట్మెంట్ చేసుకుని ఇంట్లో మేము ఇచ్చే షాంపూస్ వాడితే వెంటనే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, మళ్ళీ హెయిర్ మళ్ళీ ఒత్తుగా వస్తుంది కూడా. శాస్త్రి గారు కాల్. శాస్త్రి గారు హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కి రూట్ కెనాల్ ఆపరేషన్ జరిగిందండి. ఓకే సార్, ఓకే. రూట్ కెనాల్ ఆపరేషన్ జరిగినప్పటి నుంచి బ్రెయిన్ లో ఒక నర్వ్ లాగుతున్నది తనకి, తల్లో రైట్ సైడ్. ఓకే ఓకే, అంటే ఈ బీట్కైనా నర్వ్ కి సూటికైనా తలలో దీనికి అన్న సంబంధం ఉందండి నర్వ్ సార్? సార్, గుడ్ క్వశ్చన్ సార్. సార్ ఫస్ట్ పాయింట్ రూట్ కెనాల్ ఆపరేషన్ కాదు సార్, రూట్ కెనాల్ అనేది ఇట్స్ ఎ క్లీనింగ్ ప్రాసెస్. పంటి పైభాగంలో క్లీన్ చేసి పెడితే ఫిల్లింగ్ అంటాము, పంటికి ఇంకొంచెం లోపలికంతా వెళ్ళి క్లీన్ చేస్తే రూట్ కెనాల్ అంటాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్సిటీ అంటారు దాన్ని, అది అసలు సర్జరీయే కాదు. పైగా మనం పన్ను రూట్ కెనాల్ చేయడం కదా, అక్కడికి పన్ను తీసేసినా కూడా కంటికి కానీ చెవికి కానీ ముక్కికి కానీ ఏ రకమైన సంబంధం ఉండదు, బ్రెయిన్కి అయితే అసలు సంబంధమే ఉండదు సార్. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో పళ్ళన్నీ తీసేవలసిన సందర్భాలు ఉంటాయి, యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ పోగొట్టుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలన్నింటిలో కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం, కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం లాంటివి జరిగితే అందరూ ఏమైపోవాలి సార్? అసలు అలాంటివి ఏమీ ఉండవు, అన్ని అపోహలు అబద్ధాలు మాత్రమే. మేడం గారికి తలలో నొప్పి పుడుతూ ఉంది అంటే మేబీ సైట్ కానీ మైగ్రేన్ కానీ ఎక్కువ స్క్రీన్స్ చూడడం కానీ అట్లా ఏదైనా రీజన్ ఉండొచ్చు, ఇన్హరెంట్గా స్ట్రెస్ రిలేటెడ్ కావచ్చు. ఒకసారి చూపించుకోండి డాక్టర్ గారికి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయి పన్ను నొప్పి తగ్గిపోతే 100% సక్సెస్ఫుల్లే, అందులో ఏమి ఇబ్బంది లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాం మనం? పన్ను పుచ్చిపోయినప్పుడు చేస్తాం. అది మన సొంత పన్నుని మనం కాపాడుకోవడం కోసం చేస్తాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. అది చేసుకోవడం వల్ల పన్ను పోకుండా మనకి నిలబడుతుంది. చాలా మంచి ట్రీట్మెంట్, చాలా సింపుల్ ట్రీట్మెంట్ కూడా అది. పార్వతి గారు కాల్. పార్వతి గారు మేడం నమస్తే, చెప్పండి. బాబుకండి 10 ఇయర్స్ అండి, పళ్ళు ఊడిపోయి 2 నెలలు అవుతుందండి. ఓకే,
చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా వింటున్నా పెండు ఊడిపి 2 నెలలు అయ్యింది ఆ మళ్ళీ రావట్లేదు ఆ ఇంకా ఎప్పుడు పడుతుంది టైం అది ఎంత టైం పడుతది అమ్మా వస్తాయమ్మా పళ్ళు ఊడిపోయిన తర్వాత 6 నెలల వరకు వచ్చే అవకాశం ఉంటది కొంత పిల్లలు కొంతమంది పిల్లలు తొందరగా వస్తది కొంతమంది పిల్లలకి లేట్ అవుతది లేట్ అయినప్పుడు ఏమవుతారంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఒక్కొక్కసారి చిగురు మందంగా ఉంటది అలాంటప్పుడు బయటికి రాలేవు పళ్ళు ఆ చిగురుని ఓపెన్ చేస్తే పన్ను బయటికి వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాబ్లమే బాబుని తీసుకుని ఒకసారి రండి పిల్లల విషయంలో ఇలా వెంటనే రెస్పాండ్ అవడం రియల్లీ అప్రిషియేట్ అండి చాలా మంది అశ్రద్ధ చేస్తారు పళ్ళు ఊడిపోయి రావట్లేదా పట్టించుకోవట్లేదు లేదా పళ్ళు ఊడిపోకుండా పాలపళ్ళు మిగిలిపోతాయి చాలా మంది పిల్లలకి అది కూడా తెలియక అలానే వదిలేస్తారు పళ్ళు పుచ్చిపోతుంటే ట్రీట్మెంట్ చేయరు అలా ఎప్పుడూ చేయకూడదు ఇందులో ఏ మార్పులు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కలవాలి పాలపళ్ళు టైంకి ఊడిపోవాలి శాశ్వత దంతాలు టైంకి రావాలి లేదా చిరునవ్వు అనేది పూర్తిగా దెబ్బతిని వంకర టింకర పళ్ళు వచ్చేస్తాయి పిల్లలకి అలాగే పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి ఎందుకంటే పాలపళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బయటకు వచ్చే శాశ్వత దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి పిల్లలు ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే నోట్లో పిల్లలకి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది కడుపులోకి వెళ్తుంది ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక పళ్ళు పుచ్చిపోతే అన్ని పళ్ళు పుచ్చిపోవడానికి పాకిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ కూడా దాన్ని ఉంచుకోకూడదు నోట్లో ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి మామూలుగా 11 టు ఇయర్ 12 ఆ ఏజ్ లో ఆ ఇయర్స్ అప్పుడు పేరెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు క్లిప్స్ కానీ బ్రేసెస్ కానీ పిల్లలకి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్నప్పుడు అంటే ఈ డెంటల్ అలైనర్స్ అనేవి మీరు ఈ క్లిప్స్ కి ప్రత్యామ్నాయం అంటున్నారు కదా వీళ్ళకి కూడా పిల్లలకు కూడా అప్లై అవుతుందా డెంటల్ అలైనర్స్ పెట్టించుకోవచ్చా ఎవరికైనా పెట్టించుకోవచ్చు అండి ఇప్పుడు అలైనర్స్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ క్లిప్స్ కన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఒకప్పుడు క్లిప్స్ లో అసలు అడ్వాన్స్మెంట్ రాదు లేదు ఎంత కష్టమైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉంటే ఏజ్ వాళ్ళైనా క్లిప్పులు పెట్టుకుని దాన్ని సరి చేసుకోవాల్సిందే కానీ దానికి అడ్వాన్స్మెంట్ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చింది ఇప్పుడు అలైనర్స్ అనేది ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతున్నాయి పిల్లలు పేరెంట్స్కి ఒకప్పుడు భయం ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి బిడ్డకి 11-12 ఏళ్ళు వచ్చాక వాళ్ళు భయపడేవాళ్ళు ఇప్పుడు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయిస్తే పిల్లలకి ఎంత నొప్పి పెడుతుందో సరిగా చదువుకుంటారో లేదో లేదా ఎంత లాగుతుందో చదువులు పాడవుతాయా ఇలాంటి భయాలు అండి ఇప్పుడు క్లిప్పులు పెట్టాక ప్రతి నెల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ప్రతి నెల స్కూల్లో పర్మిషన్ ఇస్తారో లేదో ఇలాంటి భయాలన్నీ ఉండేవి ఒకప్పుడు కానీ ఈరోజు అలైనర్స్కి వచ్చేసరికి రిమూవబుల్ ట్రే వాళ్ళు చక్కగా వేసుకొని చదువుకుంటానే ఉంటారు వాళ్ళకి ఏ నొప్పి ఉండదు బాధ ఉండదు తినేటప్పుడు తీసి తినొచ్చు ఎటు క్లీనింగ్ అప్పుడు తీసేసి క్లీనింగ్ చేసుకోవచ్చు పైగా ప్రతి నెల మీరు పర్మిషన్ తీసుకుని మా దగ్గర చెకప్కి తీసుకురాక్కర్లేదు 4-5 నెలలకు ఒకసారి తీసుకొస్తే చాలు అది కూడా కుదరకపోతే ట్రీట్మెంట్ ఎండ్లో కూడా తీసుకురావచ్చు అలైనర్ అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ సో పిల్లలు టీనేజ్ వాళ్ళు 20ల్లో ఉండేవాళ్ళు 30ల్లో ఉండేవాళ్ళు బోన్ సపోర్ట్ చేస్తే 40ల్లో ఉండేవాళ్ళు కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళతో బాధపడుతున్నారనుకోండి ఇది వరకు బాధపడాల్సిన అవసరం లేదు అలైనర్ ని సన్న ట్రే వేసుకోవడం ద్వారా చాలా ఈజీగా వాళ్ళు పుట్టుకతో వచ్చిన సమస్య కరెక్ట్ అయిపోతుంది ఇన్ కేస్ మధ్యలో డెలివరీల వల్ల కానీ ఏమైనా హ్యాబిట్స్ వల్ల యాక్సిడెంట్స్ వల్ల మధ్య పళ్ళ మధ్యన గ్యాప్స్ అవి వచ్చినా కూడా అలైనర్ పెట్టుకుని మళ్ళీ వాటిని దగ్గర చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ క్లిప్పులు పెట్టుకోవడం లాంటివి అవసరం లేదు సూర్యనారాయణ గారు కాల్ సూర్యనారాయణ గారు నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి మేడం మా భార్య పళ్ళు పుచ్చింది మేడం ప్రెగ్నెంట్ ఎట్లా ఫీల్ చేస్తున్నా ఏమో మేడం గారు ఎన్నో నెల సార్ ఎన్నో నెల ప్రెగ్నెంట్ మీ వైఫ్ 8 మంత్స్ మేడం 8 మంత్స్ థర్డ్ ట్రైమిస్టర్ ఓకే ఇప్పుడు పళ్ళు నొప్పి పుడుతుందా తీయాల్సిన పనే ఉండదండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసుకుంటే సరిపోతుంది లేదు ఒకవేళ పొరపాటున తీయాల్సిన అవసరం ఉంది బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నా కూడా థర్డ్ ట్రైమిస్టర్ తీయచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీ వైఫ్ను ఒకసారి తీసుకురావాల్సి ఉంటుంది ప్రెగ్నెంట్ అన్నారు కాబట్టి సేఫ్గా తీసుకురండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలీదు మీరు సేఫ్గా అన్ని జాగ్రత్తలు పాటించి మేము తీసుకురాగలిగితే కనుక మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయి అబ్సల్యూట్ కరోనా ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాము సో భయపడాల్సింది ఏం లేదు మీ వైఫ్ని తీసుకుని రండి ఒకసారి చెకప్ చేసి పంపిద్దాం నెక్స్ట్ కాల్ చూద్దాం అండి ఫణీంద్ర గారు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నాకండి జ్ఞానదంతం కింద వైపు కొంచెం విరిగిందండి ఓకే పైన మనం ఏదన్నా తినేటప్పుడు కానీ ఏదన్నా చేసినప్పుడు కానీ పైపు జ్ఞానదంతం ప్రాబ్లం వస్తే తీసేయడమే సార్ దానికి రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం లేదు జ్ఞానదంతాలు అనేవి చెప్పండి సార్ జ్ఞానదంతాలు అనేవి కంప్లీట్ పనికిరాని పళ్ళు అవి అవి నమిలి తినటానికి కానీ మాట్లాడటానికి కానీ అపియరెన్స్ కానీ దేనికి ఉపయోగం ఉండవు మన జ్ఞానదంతాలను ఎందుకంటాం 17 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తాయి కాబట్టి విజ్డమ్ టీత్ అని వాటికి పేరు వచ్చింది ఈ వెనకాతులు ఉంటాయండి అందరికీ కింద ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆఖరిన 4 పళ్ళు వస్తాయి 17 సంవత్సరాల నుంచి
35 సంవత్సరాల మధ్యలో అవి మొలుస్తాయి. సో వాటిని ఉంచుకోవడం వల్ల మీకు ఇన్ఫెక్ట్ అవ్వనంత వరకు ఉంచుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా ఇన్ఫెక్ట్ అయితే మటుకు ఇమ్మీడియట్ గా దాన్ని తీయించేయాలి. వాటిని ఉంచుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నడదంతాలు కాకుండా మిగతా పళ్ళు ఏవైనా కూడా ఇన్ఫెక్షన్ అయితే మటుకు జీవితకాలం వాటిని కాపాడుకోవాలి ట్రీట్మెంట్ చేసి. వెంటనే తీయించేసుకోండి సార్. దానికి ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ ఉంటారు, ఈ చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ చేయడంలో నిష్ణాతులు వాళ్ళు. ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి రండి, వెంటనే తీసేస్తారు. ఇట్స్ జాబ్ ఆఫ్ ఓన్లీ 15 మినిట్స్. పెద్దగా భయపడాల్సింది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఉంచుకోవడం వల్ల యాజ్ ఎ సెడ్ ఆ ఇన్ఫెక్షన్ ముందు పళ్ళకు అన్ని పాకుతుంది. ఒకసారి కింద వరకు వెళ్ళి ఎముకల్లో గడ్డల కింద మారే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్. అలా క్యాన్సర్ గడ్డల కింద కన్వర్ట్ అయితే మటుకు జా మొత్తం తీసేస్తారు. అది ఎప్పుడు ఉంచుకోకూడదు, వెంటనే తీయించుకోవడం మంచిది. హై బీపీ షుగర్లలో వేటి ప్రభావం ఈ దంతా చిగుర్ల సమస్యలకే ఎక్కువగా ఉంటుంది, దారితీస్తూ ఉంటుంది అంటారు. బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇతర సమస్యలు ఏ ఉన్నా కూడా అండి, ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే దేని ఇంపాక్ట్ దేని మీద ఉండదండి. జనరల్గా మనకి జనరల్ హెల్త్ ఎప్పుడైనా డిటోరియేట్ అయినప్పుడు అన్ని ఆర్గన్స్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అలానే నోట్లో ఉండే చిగుళ్ళ పైన పళ్ళ పైన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. జనరల్గా షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే చిగుళ్ళ సమస్యలు వచ్చి యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అలాంటప్పుడు ఏం చేయాలి, మనం మరింత కేర్ఫుల్గా ఉండి ఎప్పుడైనా చిగురులోంచి కొంచెం బ్లడ్ వచ్చినట్టు అనిపించినా, లేదా పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు అనిపించినా, చిగురులు కింద జారిపోతున్నట్టు షుగర్ పేషెంట్లకే కానీ బీపీ పేషెంట్లకు కానీ ఎవరికైనా అనిపిస్తే, వెంటనే ఆ దశలోనే మీరు చిన్నపాటి ట్రీట్మెంట్స్ చేయించుకున్నారనుకోండి, మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం కాపాడుకోవచ్చు. సో ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ ఏం లేదు. ఎప్పుడు ఒకటే స్లోగన్, ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్వైర్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి. నోట్లో ఎటువంటి జబ్బులు ఉండకూడదు, పుచ్చిపోయిన పళ్ళు ఉండకూడదు, విరిగిపోయిన పళ్ళు ముక్కలు ఉండకూడదు, చిగురులోంచి నెత్తురు రాకూడదు, చిగురులోంచి చీమ్ పట్టకూడదు, చిన్న చిన్న పుళ్ళు అసలే నోట్లో ఉండకూడదు. ఎప్పుడైనా చిన్న పుళ్ళు అనేవి నోట్లో స్టార్ట్ అవుతున్నాయంటే అవి బై డిఫాల్ట్ క్యాన్సర్ కింద మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నోటి క్యాన్సర్ అత్యధికంగా ఉండింది భారతదేశంలోనే. సో డెఫినెట్గా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. షుగర్ ఉంది మాకు వేరే జబ్బులు వస్తాయి, బీపీ ఉంది మాకు వేరే జబ్బులు వస్తాయి అని ఎప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఏదన్నా కంట్రోల్లో పెట్టుకుంటే మన ఎవరు ఏది ఏమీ చేయదు. డెంటల్ ఇంప్లాంట్స్లో ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకునే, డెంటల్ ఇంప్లాంట్స్కి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉంటుందా? అస్సలు లేవండి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, మరి ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి మనం ఈరోజు అవలంబించుకున్న అత్యాధునికమైన ట్రీట్మెంట్ విధానమే డెంటల్ ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్. ఈరోజు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. షుగర్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు, హ్యాపీగా నవ్వులు తినడానికి పళ్ళు ఇవ్వగలుగుతాం. ఫిక్స్డ్ పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు క్వశ్చనే లేదు. బీపీ ఉండే వాళ్ళకి ఇవ్వగలుగుతాము, చిన్న చిన్న హార్ట్ సర్జరీస్ అవి అయిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం, బెడ్ మీద ఉండే పారాలసిస్ పేషెంట్స్కి ఈరోజు ఇవ్వగలుగుతాము. సంవత్సరాల తరబడి పళ్ళ సెట్లు వాడుతుంటారు, ఏది తినలేక మొహం అంతా పాడైపోయి బయటకు వెళ్ళి నలుగురిలో కలవలేక, వాళ్ళకి మనం ఫిక్స్డ్ పళ్ళు హ్యాపీగా పెట్టగలుగుతున్నాము. చిగురు జబ్బులు ఉంటాయి, కొంతమంది నోట్లో పళ్ళన్నీ కదిలిపోతూ ఉంటాయి, అలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాపీగా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేయచ్చు. ఇప్పుడు 3-4 పళ్ళు అనుకోండి ఒక్క రోజులో ఇవ్వచ్చు, నోట్లో మొత్తం పళ్ళన్నీ పెట్టాలనుకోండి 7 రోజుల వ్యవధిలో పెట్టచ్చు. కానీ ఏదైనా కూడా చూడండి, ఒక రోజులో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, 7 రోజుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. ఎంత కంఫర్టబుల్గా నమిలి తినచ్చు. సో ఎవరు కూడా ఈరోజు మీరు నమిలి తినలేమని కానీ, నమలటం వీలు పడట్లేదని కానీ, చపాతీలు తినలేకపోతున్నామని కానీ, న్యూట్రిషనల్ డైట్ తీసుకోలేకపోతున్నాం అని కానీ, మొహం పాడైపోతుంది, బయటకు వెళ్ళలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, ఇలా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా డెంటల్ ఇంప్లాంట్స్ అనే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే సఫర్ అవ్వద్దు, మేము చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. పేషెంట్స్ అందరూ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు 0404142000, అది పార్ద 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో మాకు 25 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్ద డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరైనా కూడా మాకు కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడచ్చు. ఇన్ కేస్ రాలేరు, ఫస్ట్ మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. ఇప్పుడు కాసేపులో ఎక్కువ కాల్స్ కనెక్ట్ చేయలేరు ఎవరు కూడా. సో డే అంతా నాతో మాట్లాడాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ చేస్తారు. సో ఎవరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ట్రీట్మెంట్ ప్లాన్ కావాలన్నా, ఎటువంటి సజెషన్స్ కావాలన్నా, లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలన్నా కూడా అదే నెంబర్కి కాల్ చేసి నాతో కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు. ఫుల్ డే మీకు నేను అవైలబుల్గా ఉంటాను. హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, ఎలైనర్స్ కానీ, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్, ఇలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని సెంటర్స్లో మీ టోటల్గా అన్ని క్లినిక్స్లో అవైలబుల్ అంటారా? మొత్తం అండి డెంటల్, మోస్ట్ ఎవరికైనా పళ్ళు పెట్టే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ,
అలైనర్స్ అని చెప్తున్నాను, అలైనర్స్ కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఏ ట్రీట్మెంట్స్ అన్నా కూడా 125 క్లినిక్స్లోనే అవైలబుల్గా ఉంది. పార్థ డెంటల్, స్కిన్ అండ్ హెయిర్ అన్నిటికి సంబంధించిన మీకు క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ, ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ అయితే నాతో మాట్లాడాలన్నా మీరు అదే నంబర్కి కాల్ చేయాలి, 0404142000. నేను ఎవరికైనా ఒకటే సజెషన్ చెప్తాను, ఏంటంటే ఇది వరకుల్లా డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ లేవు. చాలా ఈజీగా బ్యూటిఫుల్గా చేయగలుగుతున్నాం. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో ఏ ట్రీట్మెంట్ అయినా ఫినిష్ చేయగలుగుతున్నాము. పైగా దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ కూడా చాలా సింపుల్గా సూపర్ఫిషియల్గా చేసేదే. ఈరోజు మేము ఇంప్లాంట్స్ పెట్టి అందరికీ పళ్ళు ఇవ్వగలము అని చెప్తున్నాము. ప్రొసీజర్ చాలా సింపుల్, కేవలం లోకల్ అనస్థీషియాలో అంటే ఒక 45 నిమిషాల్లో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేయగలం. అంటే ఎంత సింపుల్ ప్రొసీజర్ అది. హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తాము, కేవలం 20 నిమిషాల నుంచి అర్ధగంటలో హెయిర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. స్కిన్ ట్రీట్మెంట్స్ చేస్తాము, కేవలం 25 నిమిషాల నుంచి అర్ధగంటలో స్కిన్ ట్రీట్మెంట్స్ పూర్తయిపోతాయి. అలైనర్స్ అంటే మీరు కేవలం ఒక్కసారి వచ్చి మెజర్మెంట్ ఇచ్చారనుకోండి, మీకు మొత్తం అలైనర్స్ అనేవి మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఎంత సింపుల్గా ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. సో అలా బయట ఇన్ఫెక్షన్స్ పెంచుకుంటూ తర్వాత వెళ్దాము, తర్వాత చేసుకుందాము అనేటప్పుడు కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. ఒక పన్ను ట్రీట్మెంట్ చేసుకుంటే అయిపోయేదానికి మీరు రాకపోవడం వల్ల 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు జనవరిలో రావాల్సిన పేషెంట్లు ఇప్పుడు పళ్ళన్నీ పాడైపోయిన తర్వాత, పళ్ళన్నీ పుచ్చిపోయిన తర్వాత పూర్తిగా చీమ్ పట్టేసి, పూర్తిగా పసుకారుతూ మొత్తం పళ్ళన్నీ పెట్టించుకోవడానికి వస్తున్నారు. అదే జనవరిలో వచ్చి ఉంటే, అఫ్కోర్స్ అప్పుడు లాక్డౌన్ ఉంది లేండి, అప్పుడు ఎవరు రాలేరు, కానీ ఆ తర్వాత లాక్డౌన్ అయిపోయిన వెంటనే కూడా కొంచెం ధైర్యం చేసి వచ్చి ఉంటే కనుక బై డీఫాల్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ తగ్గేది, డ్యామేజ్ తగ్గేది, వాళ్ళ సొంత పళ్ళు వాళ్ళకి మిగిలేవి, ఖర్చు కూడా బాగా తగ్గేది. సో డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ నేను సజెషన్ ఏంటంటే మీరు చేయించుకోవాలి. నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నేను అందంగా ఉండాలి, నా మొహం మీద మొటిమలు తగ్గాలి, ముడతలు తగ్గాలి అని డిసైడ్ అయితే వెంటనే చేయించుకోండి. ఎందుకంటే ఎక్కువ పాడైపోకుండా చేయించుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇదే ఫార్ములా మీరు డెంటల్లో అప్లికబుల్, హెయిర్లో కూడా అప్లికబుల్. మీ జుట్టు అంతా 70% పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకునే కన్నా 20-30% వెంటనే చేయించుకున్నారనుకోండి రిజల్ట్ ఎంత బాగుంటుంది. మళ్ళీ 20-30% రీగ్రోత్ కూడా చాలా ఈజీ, డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, సూపర్ స్పెషలిస్ట్లు అవైలబుల్ గా ఉన్నారు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తేలిగ్గా తక్కువ ఖర్చుతో అవుతుంది అంటున్నారు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంత చిగుర్ల సమస్యలను ఎలా గుర్తించాలి, డెంటల్ అలైనర్స్ ఎలా ఎవరికి అవసరమో, అండ్ డెంటల్ ఇంప్లాంట్స్లో ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి, హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ పార్థ డెంటల్స్ ఎలా అందుబాటులో ఉన్నాయి వివరాలను అందించినందుకు థ్యాంక్స్.